చాలా మంది అనుభవిస్తున్నారంట. సో అందుకోసమే అలవ లేదంట బైక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న వీకెండ్ రైడ్ అయితే చేస్తున్నాం. నాకైతే ఫస్ట్ టైం, ఇంతవరకు అయితే ఎప్పుడు గ్రూప్ రైడ్స్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అది కూడా బజాజ్ పల్సర్ షోరూమ్ వల్ల అయితే కండక్ట్ చేస్తున్నారు, హైదరాబాద్ కొండాపూర్. సో అది కూడా ఓన్లీ NS 200 బైక్స్కి మాత్రమే, చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే. సో మీటప్ పాయింట్ అయితే 6:30 AM ఉంది. ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి 4:30 అవుతుంది. ఎగ్జాక్ట్ నాకు ఈ నుంచి 198 కిలోమీటర్స్ ఉంది, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. 6:30 వరకు హైదరాబాద్ కొండాపూర్ షోరూమ్ దగ్గర అయితే ఉండాలి. సో గోపురవేలు అయితే కలుసుకుందాం మనం. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంటి దగ్గర నుండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5 అవుతుంది. ఇదే మా వినాయకుడు అనమాట. ఎగ్జాక్ట్ 6:30లో రీచ్ అవుతానా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే రోడ్ కూడా బాగాలేదు ప్రెసెంట్ అయితే, అన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నది హైవే. చూద్దాం, మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఫ్యూల్ అప్ చేసుకోవాలి బైక్లో. అయితే ఇక్కడైతే మనకు బంక్ ఉంది, దీంట్లో ఫ్యూల్ అప్ చేసుకుందాం. కెమెరా వీడియో అది అని ట్రిప్ అని అయితే 0 చేద్దాం. సో ఇప్పుడైతే పెట్రోల్ కూడా పోసుకున్నాం, స్టార్ట్ అయిపోయాను. ఇక డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళాక రీచ్ అయిన తర్వాత అక్కడ మీటప్ పాయింట్లో తీస్తా లాగ్, ఇక ఫాస్ట్ వెళ్ళిపోతాను నేనైతే. సో టోల్ గేట్ దగ్గరకి అయితే వచ్చేసినాం. మనకైతే ఒకటే టోల్ గేట్ వస్తుంది చౌటుప్పల్ దగ్గర, ఇప్పుడు మనం చేసే రైడ్కి. వెళ్ళిపోదాం గ్యాప్ రైట్. 2K ఫోన్ వస్తుంది. సో మొత్తానికి అయితే తెలిసిన వారి వరకు అయితే వచ్చేసిన. ఇక్కడైతే కన్ను వస్తున్నాను నాతో పాటు, అన్న కోసం వెయిట్ చేయాలి. ఇక టైం అయితే 6:04 అవుతుంది, 1 అవర్ పట్టింది ఎగ్జాక్ట్ రానికి. ఇప్పుడైతే లెఫ్ట్ గోల్కొండ, ఫిలిం నగర్, గచ్చిబౌలి రైట్, గచ్చిబౌలి స్ట్రైట్. వ్యూ మస్తు ఉంది ముందు. ఇప్పుడైతే సిగ్నల్ పడ్డది ఇక్కడ, ఇంకా డెస్టినేషన్కి ఎగ్జాక్ట్ 6 కిలోమీటర్స్ ఉందంట. చూడాలి ఎంతమంది వస్తారేమో తెలియదు. ఫ్లైఆర్ పైన AMB సినిమాస్, దాని పక్కన ఏషియన్, మస్తు ఉంటుంది ఫ్లైఓవర్ ఎక్కగానే హైదరాబాద్లో ఎందుకో ఆ వ్యూ అయితే. ఇప్పుడైతే షోరూమ్ దగ్గర కూడా వచ్చేసాం. నా తెలిసి అయితే 1 కిలోమీటర్ లోపే ఉంది. ఇంకా ఫీలింగ్స్ ఎగ్జైటెడ్, ఎన్ని బైక్స్ వస్తాయేమో చూడాలి. ఫస్ట్ టైం కదా వచ్చింది ఇదే షోరూమ్. ఓ వావ్, మైక్ బ్రో కూడా వచ్చేసాను అప్పుడే. సో ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంతమంది అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. ఇది వచ్చేసి అయితే మన బైక్. ఈ బైక్ అందరు తెలిసే ఉంటుంది, మైక్ బ్రో అది ద రీల్స్. ఈ బైక్ అయితే అడ్వెంచర్ మోడల్ మొత్తం చేపించేసిన అన్న మిక్కీ బ్రో, రైడ్ విత్ సూర్య యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఈ బైక్స్ ఉన్నాయి, ఇంకొస్తేమో తెలియదు. సో షోరూంలో కూడా అయితే ఫామ్ ఫిల్అప్ చేయాలంటే మనకు రైడ్ సంబంధించింది, వెళ్ళి చేసేద్దాం. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి అఫీషియల్గా అయితే. ఒక 10 బైక్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ముందు మిక్కీ బ్రో గైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఇంకా ఇంకా బైక్స్ వస్తున్నాయి. అయితే ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కోసం అయితే ఆగినారు, కానీ మనం ఆల్రెడీ ఫ్యూల్ అప్ చేసుకున్నాం కదా, అవసరం లేదు మనకి. సో మన దాంట్లో అయితే ఫ్యూయల్ ఉంది కాబట్టి సైడ్కి అయితే ఆదాం, అన్న వాళ్ళు కొట్టించే అనుకున్నాం సేపు. లెట్స్ గో.
మన కోసం అంబులెన్స్ కూడా వస్తుంది ముందు సేఫ్టీ బ్రో ఎన్నకి ఎన్నిసార్లు చెప్పారు ఎప్పుడు ఇండికేటర్ వేసుకొని పోతాడు ఈ హైదరాబాద్ లో సిగ్నల్స్ తో వచ్చిన ప్రాబ్లం వెనకలైతే అన్ని బైక్స్ ఉన్నాయి అంబులెన్స్ చూసారా మన వెనక నుండే వస్తుంది హైలైట్ ఒక నిమిషం ఈ సిగ్నల్ దాటిన తర్వాత ఈ రైడ్ పర్పస్ ఏంది అసలు ఎందుకు పెట్టినారో చెప్తా వెయిట్ ఇంకా కొంచెం స్ట్రైట్ రోడ్ ఎక్కేసే మాట్లాడుకుందాం ఈ రైడ్ అయితే అఫీషియల్గా కండక్ట్ చేసేది కొండాపూర్ బజాజ్ షోరూమ్ వాళ్ళు ఓన్లీ ఫర్ NS200 బైకర్స్ మాత్రమే ఇది వేరే ఏ బైక్స్ అలవ లేదు ఈ రైడ్ని ఎందుకు కండక్ట్ చేస్తారు అండ్ దీన్ని ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఐడియా పెట్టినారో చెప్తా మన NS200 బైకర్స్ ఎవరైతే ప్రొఫెషనల్గా రైడ్ చేస్తారో వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నారు వీళ్ళు చేసి ఫర్దర్గా రైడ్స్ ప్లాన్ చేస్తారంట దానికోసం ఎవరెవరు ఉన్నారు ఏందనేది వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నారు సో ఊరికైనా ఎందుకు చేయాలని చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసినారు అయితే శామీర్పేట లేక్ అయితే వెళ్తున్నాం ఆ రైడ్ అయితే దగ్గరలో ఇక్కడనే పక్కకు ఉందంట ఒక అంటే 28 కిలోమీటర్స్ సో ఈ రైడ్స్ నెక్స్ట్ ఫర్దర్ రైడ్స్ ఏంటంటే లాంగ్ రైడ్స్ 3-4 డేస్ అట్లా వీళ్ళ షోరూమ్ వాళ్ళ నుండే తీసుకెళ్తారంట ఫర్ ఓన్లీ NS200 బైక్స్కే ఉందంట అదేనా మళ్ళీ బజాజ్ షోరూమ్లో మళ్ళీ వేరే బైక్స్ ఏవి కావు ఏదో తొందరగా చెయ్యండి స్వామి రైడ్స్ కన్నా వెళ్తాం మంచిగా మస్తు ఉంటుంది ఓన్లీ NS200 అప్ప ఆ ఫీలే వేరు ఇప్పుడు ఇంకా చాలామంది తక్కువ వస్తారు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాయి కాబట్టి ఉదయం ఉదయం ఎవరు లేసారు చెప్పండి నేనైతే 4కి లేచి స్టార్ట్ అయినా ఎగ్జాక్ట్ 6:50 కల్లా ఇక్కడ ఉన్నా నార్మల్గా లాంగ్ రైడ్ అయితే వస్తారు ఈజీ ఒక 15-20 మెంబర్స్ సో అదనమాట రెవ్ చే రెవ్ సౌండ్ వేరే ఆక్రాపో చిన్న బ్రేక్ తీసుకున్నాం బైక్స్ అన్నీ చూపిస్తా ఇది మన బైక్ ఈరోజు వచ్చిన బైక్స్ అయితే ప్రస్తుతానికి ఇవే అందరూ స్నాప్ వేసుకుంటున్నారు మొత్తం బాగున్నాయి ఒక పర్సన్ ఉంటాడు మామా జిగ్జాగ్ మధ్యలో ఒక పర్సన్ కూర్చొని వీడియో తీస్తుంటాడు ఒకళ్ళు రైట్ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు లెఫ్ట్ నేను రైట్ వెళ్తే మీరు లెఫ్ట్ వెళ్ళి అంటే ఇంక ఆపోజిట్ పర్సన్ మధ్యలో పర్సన్ ఉండగా మనం ఆ పర్సన్ కి కొంచెం ఇలా క్రాస్ కి వెళ్ళాలి ఓకేనా వన్ రైట్ అండ్ వన్ లెఫ్ట్ ఓకే అంటే ఆ వి కాదు మధ్యలో పర్సన్ కి క్రాస్ షూట్ చేస్తూ మిడిల్ లో ఉంటాడు కదా అతను క్యామ్ తో సో రైడర్ ఫస్ట్ లెఫ్ట్ రైట్ మన స్ట్రైట్ కి వస్తుంటాం ఇదే రోడ్ లో ఆ పర్సన్ దగ్గరికి డిస్పాస్ అయితే ఉంటాం అంటే కొంచెం ముందే మళ్ళీ పర్సన్ అయితే రీల్స్ కోసం కొన్ని షార్ట్స్ అయితే తీసినాం 2-3 డేస్ వేగంగా వచ్చినాయి కొంచెం మంచిగా సో ఆ వీడియోస్ అంతా మీరు చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి పైన ఇస్తా వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి ఇప్పుడైతే షామీర్పేట్కి అయితే వచ్చేసినాం లేక్ ఎక్కడ ఉందో తెలియదు ఇంకా ప్రజెంట్ నాకైతే సో ఇక్కడ అరణ్య రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్న బైక్స్ లోపల తీసుకోమని అడుగుతున్నాడు కానీ వాళ్ళు పంపించట్లేరు బయటనే పెట్టమని అంటున్నారు ఇప్పుడైతే అరణ్య రిసార్ట్కి వచ్చేసినాం లోపలికి ఇక్కడైతే గార్డెన్ ఉంది బాగుంది వ్యూ పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినాం ఫ్రూట్స్ ఆలూ బీన్స్ వడ ఉత్తప్ప పూరి దాంట్లో కర్రీస్ బాగున్నాయి ఈరోజు వచ్చేసి మన టిఫిన్ మన బ్రేక్ఫాస్ట్ ఇది సో ఇదే అనమాట సామర్పేట లేక్ వినాయకుల నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూద్దాం ఎటు సైడ్ వెళ్ళాలో సో ఇక్కడ నుంచి అయితే అలవ లేదంట ముందే మనం ఇంకా ప్లేస్ ఉందని చూడాలి వ్యూ పాయింట్ అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నిమజ్జనం జరుగుతున్నాయి కదా మొత్తం బార్గెట్స్ పెట్టి క్లోజ్ చేసేసినారు ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అటు సైడ్ వెళ్తే బాగుంటుండే కానీ ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి అంతా మొత్తం బార్గెట్స్తో క్లోజ్ చేసేసినారు ఇక క్రేన్స్ పెట్టినారు అక్కడ ఓకే చనిపోతున్నారు అంటే ఎవరెవరు సో చాలామంది చనిపోతున్నారంట సో అందుకోసమే అలవ లేదంట బైక్స్కి అక్కడికి వెళ్ళనిస్తలేరు సో లేక్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది కదా ఇదే
కానీ అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ వరకు అయితే పోలీసు వాళ్ళు పంపించట్లేరు. చాలా మంది సూసైడ్ చేసుకుంటారంట, బార్గేట్ పెట్టి మొత్తం క్లోజ్ చేసేసారు. బైక్ తీసుకొస్తేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. అందుకోసం ఇక్కడ రోడ్ పక్క పెట్టుకొని చిన్న ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. సార్ నెక్స్ట్ రైడ్స్ ఎప్పుడు మళ్ళీ ప్లాన్? నెక్స్ట్ రైడ్స్ లేదు, డెఫినెట్ గా ప్లాన్. ఇప్పుడు ఫెస్టివల్ కదా, ఇంకా ఉండదు. అప్ప ఫెస్టివల్ ఏదైనా పెద్దగానే ప్లాన్ చేద్దాం అని. ఓకే సార్, లాంగ్ డిస్టెన్స్ ప్లాన్ చేద్దాం. ఓకే, మనకి ఇది అసలు ఐడియా రాలేదు గణేష్ ది. ఇది అదే ఇన్స్టాలో ఫాలో అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ వీడియోస్ మా డిజిటల్ టీమ్ తో మా అఫీషియల్ పేజ్ లో కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సౌండ్ అయితే చెవులు చెవులు మింగిపోతున్నాయి ఆ సౌండ్ కి. ఎట్లా చూపిస్తా మాట్లాడేది రికార్డ్ అయితే తర్వాత మొబైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. పోలీసు వాళ్ళు అయితే ఇంతసేపు వచ్చి డిస్కస్ చేసినారు అట్లా ఇవ్వద్దు అది కాదని. ఇవన్నీ మొత్తం దానికి నచ్చి చెప్పి పంపించేసాడు. అదే చేసిన నెంబర్ ప్లేట్ పైక్ అన్న ఇప్పుడు దానికోసం అయినా చేసిన స్లోగా రమ్మను ఇక్కడే ఉన్నారు. నేను అదే చెప్పిన, నేను ఫోన్ చేసి అప్పుడు వెళ్ళమని చెప్పిన. సో ఇక్కడ అయితే ఫోటో షూట్ అయితే జరుగుతుంది. మన అఫీషియల్ ఫోటోగ్రాఫర్ వచ్చేసి మైక్ అన్న అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ అన్న అయితే ఇన్స్టా 360 డైరెక్ట్. తెలంగాణ వన్ అండ్ ఓన్లీ అడ్వెంచర్ బైక్ ఎన్ఎస్ 200 అంటారా బాబు. ఇక్కడ మోడల్స్ రా బాబు. మీకు ఏ ఎన్ఎస్ 200 మోడల్ కావాలన్నా మా ఇన్స్టాకి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క బైక్ అవైలబుల్ ఉంటుంది. జాకెట్ అయితే వేసుకున్నా, ఫోటో దిగాలి కూడా అన్న ఒకసారి. సో ఫోటో సెక్షన్ అయితే నా వరకు వచ్చింది. ఇప్పుడు అన్న అయితే ఫొటోస్ తీస్తున్నాడు, చూడాలి ఇప్పుడు. ఇక అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సెట్ దాని కలర్ బా మస్తు వచ్చింది. సో మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఈరోజుకి. అందరు ఇంతసేపు కాసేపు వెంచర్ దగ్గర ఆగి ఫోటో సెక్షన్ అయితే చేసినారు అన్న వాళ్ళందరూ. చాలా అంటే చాలా మస్తు ఎండ కొట్టింది, అయినా కానీ తప్పదు టైం దొరికింది కాబట్టి కెమెరా ఉండే. సో ఫోటోస్ తీసుకున్నాం అందరం. ఇప్పుడే చిన్న వాటర్ బ్రేక్ తీసుకొని రిటర్న్ అయినా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ మేము ఈ రైల్లో తీసిన షార్ట్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఇంకేమైనా మీరు చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి పైన ఉంటుంది, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తా. తను మన తెలంగాణలో ఎవరిది లేదు, ఇదే ఫస్ట్ అడ్వెంచర్ మాడిఫైడ్ బైక్ ఇన్ తెలంగాణ. చూడండి వెనకాల పైన టాప్ బాక్స్, సైడ్కి రెండు ప్యానెల్స్ వస్తాయి. మొత్తం అన్ననే చేసుకోండు, ఓన్ మాడిఫైడ్. ముందర మొత్తం లైటింగ్స్ అదంతా ఉంటుంది, మస్తు ఉంటుంది బైక్ మాత్రం. ఆల్ ఇండియా మొత్తం మ్యాక్స్ కవర్ చేసిండు అన్న అయితే. ఓకే అన్న, రైట్. ఓకే అన్న, రైట్ బాయ్. సో ఇప్పుడైతే హైదరాబాద్ లోకల్ నుంచి వెళ్దామంటే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది కదా, గణేష్ నిమజ్జనం అవుతున్నాయి. ఆ నుంచి వెళ్తే ఇప్పుడు మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉంటుంది, కదలేం. ఆ గ్యాప్లో బదులు ఈ సర్వీస్ రోడ్ నుండి పోతే ఈజీగా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఒక 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. సో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకి. అన్న ఇక్కడ దగ్గర కాబట్టి అక్కడ నుండి వెళ్ళిండు, మేము ఎల్బీనగర్ సైడ్ రావాలి కాబట్టి ఇక్కడ నుండి అయితే మాకు ఈజీ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో ఎరుకున్న దానికంటే ఒక 10 కిలోమీటర్స్ ఎక్కువైనా పర్లేదు కాబట్టి ఇటు నుంచి అనేది వచ్చేసినాం. ఇప్పుడైతే మనం స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ గేర్లో ఉంది 34 54
52 JIT. ఇప్పుడైతే ఒక ఫ్లైఓవర్ వచ్చింది, ట్రైన్ కూడా పోతుంది, మస్తు ఉంది. పోచార మున్సిపాలిటీ అంట, బో సూపర్ మస్తు ఉంది. ఇప్పుడే ఒక వినాయకుడిని అయితే చూసిన, వెనకాల మస్తు ఉందంటే మస్తు ఉంది. గడ్డితోనో దేనితోనో చేసినారు అది. మళ్ళీ మీకు చూపెట్టడం కోసం నేను రిటర్న్ వెళ్తున్నా. ఇటు సర్వీస్ రోడ్లాగా వెళ్తుంటే కనిపించింది ఇక్కడ సైడ్కి, సో ఆగి చూపిద్దామా ఇటు వచ్చేసిన. మళ్ళీ రిటర్న్లో సూపర్ ఉంటే సూపర్ ఉంది. దగ్గర నుండి చూపిస్తా, మొత్తం ఆకులతోనే చేసినారు వినాయకుడిని. కింద తోడు వినాయకుడిని పెట్టినారు మట్టిది. ఇది మొత్తం ఫస్ట్ ఐరన్తో వెల్డింగ్ చేసేసి తర్వాతకి అన్నీ చిన్న చిన్న చెట్లు పెట్టినారు. ఎంత ఓపిక ఉండేయాలి అట్లా. ఒక్కొక్క ట్రీ పాడ్ని జాలి పెట్టి దాంట్లో సెట్ చేసినారు. చిన్న చిన్న నర్సరీలో దొరికే ట్రీ మొక్కలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఆ జాలీలో సెట్ చేసినారు మొత్తం వెల్డింగ్ చేసి. సో గైస్, వీడియో అయితే అక్కడ వరకు ఎండ్ చేసేసాను నేను. మళ్ళీ మార్నింగ్ వచ్చిన రూట్ కదా ఇంటి దగ్గర నుండి హైదరాబాద్కి. సో ఇప్పుడు కూడా అదే రోడ్డు, ఏం బాగాలే. అంత రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కాబట్టి అంత తీయని కూడా ఏం లేదు. ఆల్రెడీ ఎండ మస్తు కొడుతుంది. అప్పటికి ఇంకా ఫోటోషూట్ దగ్గరనే ఒక 2 అవర్స్ అని ఆగినాం, ఎందుకంటే మేము వ్యూ పాయింట్ దగ్గరకన్నా వెళ్తే ఆడ పోలీసు వాళ్ళు అయితే అలవ చేయలేదు కదా. అందుకనే పక్కకి వెంచర్కి వచ్చేసి కొద్దిసేపు ఫోటోషూట్ చేసుకున్నాం. అక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, కొద్దిసేపు అడిగండి ఇక్కడ బైక్స్ ఎందుకు తెచ్చారు, అట్లా పర్మిషన్ ఉండదు కదా, అట్లా చేయొద్దు అది అని మాట్లాడితే అన్న వాళ్ళు మాట్లాడినారు. తర్వాతకి అన్న వాళ్ళు అట్లా వెళ్ళిపోయినారు, మేము ఇటు ఇంటికి వచ్చేసినాం సేఫ్గా. అయితే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ ఫర్దర్ రైడ్స్ కోసం అయితే ఆ షోరూమ్ అన్న వాళ్ళు వచ్చినారు కదా మాతో పాటు రైడ్కి వచ్చిండు అన్న కూడా. అన్న అడితే సో కొంచెం టైం తీసుకొని అయినా పక్క లాంగ్ రైడ్స్కి అయితే ప్లాన్ అవుతాంరు, ఒక 3-4 డేస్ ఉండేటట్టు, ఇలా వీకెండ్ రైడ్స్ కాకుండా అని చెప్పిండు. మాకు కూడా ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే, నెంబర్స్ తీసుకున్నాడు, వాట్సాప్ పింగ్ చేస్తా అని చెప్పిండు. సో మేము కూడా వెయిట్ చేసాం రైడ్స్ ఎట్లుంటాయి, అసలుకి తీసుకెళ్తారు, ఎక్కడ ప్లేసెస్ తీసుకెళ్తారా, వాళ్ళే తీసుకెళ్తారా అని మాకు కూడా తెలియదు. మొత్తానికి అయితే ఇదనమాట మనకి వీడియోలో అయితే జరిగింది. అంటిల్ దెన్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.